వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ఈ పరిస్థితుల నేపథ్యంలో అందరికీ ఎంతగా ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. అయితే ఇందులో ఒక గ్యాస్ కార్మికులు కూడా ఎంతలా ఇబ్బంది పడ్డారో అది ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. సో మాకు కూడా న్యాయం చేయాలంటూ వారైతే ఇప్పుడు నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు, వారికి ఎంత జీతం ఫైనల్ చేయాలని వారి యొక్క ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నారు. వారి మాటలోనే విందాం సార్. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, వైద్య గ్యాస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎఫ్టీయూ కార్మిక సంఘంగా ఇక కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాటిని ఏవి కూడా కనీస వేతనాలు నిర్ణయించేటప్పుడు వాస్తవ పరిస్థితి అనుగుణంగా ఈరోజు కనీస వేతనాలు నిర్ణయించలేదు. కార్మికులకు వ్యతిరేకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఎప్పటి నుంచో కార్మిక సంఘాలన్నీ నెలకి 20 కేల రూపాయల చొప్పున కనీస వేతనాన్ని నిర్ణయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చినప్పుడు కూడా కార్మిక సంఘాల యొక్క డిమాండ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కనీస వేతన చట్టాన్ని కనీస వేతనాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ, దాంట్లో ముఖ్యంగా వేజ్ కాంపోనెంట్లో ఉండేటువంటి వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఏదైతే ఇంటి అద్దెలు, అదేవిధంగా వాళ్ళకి తిండి ఖర్చులు బట్టలు వీటితో సంబంధించిన దాంట్లో ఇంటి అద్దెలకు సంబంధించిన చాలా తక్కువ 10%కి తగ్గించినటువంటి పరిస్థితులు, ఇలా కనీస వేతనాల యొక్క దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా ఈరోజు కార్మికులు మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ కార్మికులకి 9000కు పైగా కనీస వేతనాలు వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవంగా చూస్తే ఈరోజు ధరల బట్టి చూస్తే కనుక ఏ కుటుంబం అయినా కనీసం 20000 వెళ్ళిందే పల్లె బతకలేని పరిస్థితి అనేది ఈరోజు అందరికీ కనిపిస్తే తెలుస్తున్నటువంటి విషయమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా అనేక రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పదే పదే డిమాండ్ చేస్తున్నది అయితే ఉందో దానికి అనుగుణంగా మొత్తం కూడా కనీస వేతనాలు జీవోని సవరించి 20000గా మొత్తం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కార్మికులకి ప్రత్యేకంగా గ్యాస్ కార్మికులు డెలివరీలో ఉపయోగించేటువంటి వాహనాలు ఏవైతే ఆ వాహనాలన్నీ గ్యాస్ కార్మికులే భరిస్తున్న పరిస్థితుంది. కార్మిక అక్కడ ఉన్న వినియోగదారులు ఇచ్చేటువంటి టిప్ మీద ఆధారపడి వాళ్ళు వాహనాలని నడుపుతున్నారు. వాహనాలకు అయ్యే ఖర్చు కానీ, వాహనాలకు వాడేటువంటి పెట్రోల్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా వినియోగదారులు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. డీలర్లు పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి ఆయిల్ కార్పొరేషన్లు కానీ లేదా సివిల్ సప్లై వాళ్ళు కానీ పదే పదే గ్యాస్ కార్మికులు ఈ రకంగా వసూలు చేయకూడదని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. కానీ సివిల్ సప్లై శాఖ కానీ లేకపోతే లేదా మన ఆయిల్ కార్పొరేషన్ కానీ గ్యాస్ కార్మికులు వాడేటువంటి వాహనాలకి డెలివరీకి అయ్యే ఖర్చుల్ని యాజమాన్యంతోనే చేయించే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకుండా కార్మికుల జీవితాలని మరి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఇలా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మొత్తం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి కార్మికులందరికీ 20000గా నిర్ణయించాలని, దాన్నే మరి ఇక్కడ గ్యాస్ కార్మికులు ఒత్తింపు చేయాలని, అదేవిధంగా డీలర్ల ద్వారా వాహనాలు మెయింటైన్ చేసే పరిస్థితి కల్పించాలని, కరోనా కాలంలో పనులు కోల్పోయినటువంటి అన్ని రకాల కార్మికులకి నెలకు 10000 రూపాయల చొప్పున 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి 2020 సంవత్సరాన్ని కార్మిక చట్టాల సవరణ సంవత్సరంగా ప్రకటించడం అత్యంత దారుణమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని మొత్తం కార్మిక వర్గాన్ని ఈ 2020 సంవత్సరాన్ని కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకంగా ప్రతిఘటించడానికి ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా పిలిపిస్తున్నాం. కార్మిక సంఘాలు, యావత్ ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైన వైఖరిని ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు డిమాండ్ చేస్తుంది ఎంత అంటే నెలకి 20000 రూపాయల చొప్పున కనీస వేతనం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఇచ్చే కస్టమర్ల దగ్గర నుంచి అంటే డెలివరీ అయ్యాక గ్యాస్ డెలివరీ తర్వాత వచ్చే టిప్పులు పెట్టే వాళ్ళకి కూడా అది బైండ్ అంటే వాహనం మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది అంటారా? వాహనం మెయింటెనెన్స్కి, పెట్రోల్కి, వాహనం కొనుగోలుకి దీనికి సంబంధించి కనీసం రోజుకి 200 నుంచి 250 రూపాయలు దానికోసం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక డెలివరీ బాయ్ 20 నుంచి 25 మందికి డెలివరీ చేస్తే కనుక వాళ్ళు 20 రూపాయల నుంచి 30 రూపాయలు 40 రూపాయల దాకా ఇచ్చేటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆ ఖర్చు వెరసి అంతా కూడా దగ్గర దానికోసమే ఖర్చు అయిపోయిన పరిస్థితి ఉంది తప్ప గ్యాస్ కార్మికులకే చేతులకు వెళ్తున్నది ఏమీ లేదు. యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఈ కార్మికుల మీద రుద్దుతున్నటువంటి ఈ విషయాన్ని ఇలాగ మరి కార్మిక సంఘ వారి కార్మిక శాఖ కానీ లేదా ఇటు ప్రభుత్వ శాఖలు ఏవి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇది మారాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అడగకుండానే ఇంకా టిప్పుల గురించి మీరే అన్నారు. ఆ టిప్ ఇచ్చేది మొత్తం వాళ్ళ వాహనాల ఖర్చులకు వెళ్ళిపోతుంది, వాళ్ళకంటే మిగిలింది అయితే లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్న ఒక జీతం ఎంత 21000 అనే ఫిక్స్ చేస్తే ఆ నేపథ్యంలో మీకు ఎంత శాలరీ, ఎందుకు వాళ్ళు టిప్లు ఇస్తున్నారు కదా అనే ఒక మాట వచ్చే నేపథ్యంలో మీరు ఇలా చెప్పారా? టిప్ అనేది అధికారికమైన విషయం కాదు, అది వినియోగదారులు వాళ్ళ స్వచ్ఛందంగా సంతోషంగా ఇస్తున్నటువంటి విషయం. వీళ్ళ బాధలు చూసి వీళ్ళని పట్టించుకోలేదనే విషయం వాళ్ళకి తెలిసి అర్థమయ్యి స్వచ్ఛందంగా వినియోగదారులు ఇస్తున్నటువంటిది, అది ప్రభుత్వ పరంగా నిర్ణయించేటువంటి విషయం కాదు. కాబట్టి వాళ్ళ ఇష్టం, అంతే ఇస్తే ఇస్తారు, కొంతమంది ఇవ్వరు కూడా, కొంతమంది ఇబ్బంది కూడా పెడతారు.
అంటే వీళ్ళు అనివార్యంగా ఆ టిప్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఉంది. తర్వాత కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడున్న 9500 కూడా ఎక్కువ మంది కార్మికులు ఇవ్వడం, కొన్ని దగ్గరలో ఇంకా ఇప్పటికీ జీతాలు లేని కార్మికులు ఉన్నారు. కొన్ని దగ్గరలో ఆ టిప్ నుంచి వచ్చే డబ్బులు కూడా వసూలు చేసే యాజమాన్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా డీలర్లు కూడా ఉన్నారు. ఇలాంటి ఈ పరిస్థితి మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి ప్రధానంగా కనీస వేతనాన్ని పెంపుదల చేయాలి. అదేవిధంగా వాహనానికి వాడేటువంటి డెలివరీ ఛార్జీలని డీలర్లే భరించే విధంగా, డీలర్ల ద్వారానే చేయించే విధంగా ఖచ్చితమైనటువంటి నిబంధనల్ని అటు సివిల్ సప్లై శాఖ కానీ దీన్ని నియంత్రించేటువంటి పర్యవేక్షించేటువంటి సివిల్ సప్లై శాఖ కానీ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇద్దరు కూడా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఎలాగైనా సరే ఇబ్బంది ఎంతలా మేము పడుతున్నామో అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటూ వీరు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే కుటుంబ నేపథ్యంలో అంటే ఈ వచ్చే 10,000 రూపాయలు 15,000 రూపాయలు తక్కువ ఉన్న జీతం అయితే సరిపోవడం లేదు. అలా అనుకున్నా కూడా పరిస్థితులు బట్టి 20,000 పైనే ఉండాలి ఆ శాలరీ. ఆ రకంగా మాకు ఫిక్స్ చేసి 21,000 ఇస్తే బాగుంటుందంటూ వీరైతే చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి వచ్చే టిప్స్ బట్టి అక్కడ ఉన్న నేరుగా వీరు వెళ్తారు కాబట్టి ఒక గ్యాస్ ఎవరైతే ఇస్తారో అంటే డెలివరీ చేసే పర్సన్తో మాట్లాడదాం. చెప్పండి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఇచ్చే టిప్స్ బట్టి ఆధారపడకుండా ఇప్పుడైతే జీతం ఫిక్స్ చేయమని మీరు మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకోవాలంటారు? ఎప్పటి నుంచో ధర్నా యాజమాన్యాన్ని కదా మీరు కోరేది. అవును, ప్రభుత్వానికి యాజమాన్యాన్ని కదా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే యాజమాన్యం కన్నస్థితి అని చూస్తున్నది. దానివల్ల కస్టమర్ ఇచ్చిన టిప్ మీదే బాగా ఆధారపడి ఉంటున్నాం. ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చే డబ్బుల మీదే ఉంటున్నది. యాజమాన్యం ఎంత ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5,000 ఇస్తుంది. మాకు ఇచ్చేది 4,000 నుంచి 5,000 వరకే ఇస్తున్నారు. మా తెల్లారిని ఇస్తే ఆధారపడేది కస్టమర్స్ మీద ఆధారపడుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని చాలా రూల్స్లు పెడుతున్నారు. ఆ రూల్స్లకి ఏంటంటే మరి ఇటు సివిల్ సప్లై కానీ తర్వాత ఆయిల్ మాకు కంపెనీ హెడ్ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించి మాకు ఏ రకంగా అయితే మాకు బాగుంటుంది. మేము ఇప్పుడు గొప్పగా కాకుండా ఏదో ఒక సామాన్యుడిగానే బ్రతకడానికి ఉన్న పరిస్థితులు ఉన్న రేట్లు బట్టి బ్రతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. కానీ ఉన్న పరిస్థితులు ఎక్కడికి వెళ్ళామన్నా కష్టపడిన తగ్గ ఫలితం మాకు రావడం లేదు. ఎన్నో కొండలెక్కి మెట్లెక్కి మేరలెక్కి సరే మాకు సాయంత్రం అయితే కూల్ డబ్బులు కూడా రావడం కష్టంగా ఉంది. అయినా సరే ఏదో చేసేయండి చేసేయండి, ఎక్కడి నుంచి చేసేస్తాం, ఒక పక్క నుంచి ఫోన్లు ఇవ్వద్దు అని ఒక ఇవ్వద్దు అంటున్నారు. ఎలా బ్రతకాలి? బ్రతకడం అంటే ఏ రకంగా బ్రతకాలి? ఒక పక్కన ఇవ్వద్దు అంటున్నారు, ఓ పక్కన కస్టమర్ని మంచితనం చేసుకుని ఏదో రూపాయి తీసుకుంటున్నాం. అది తీసుకున్నది కూడా ఒక పక్కన మెసేజ్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి అంటే కానీ జీతమైనా ఇవ్వాలి, లేదు మాకు ఇటు కంపెనీ వాళ్ళని ఏదైనా చూడాలి. ఏదోనాగా వాళ్ళు ఇవ్వని ఇవ్వాలి లేకపోతే ఏదైనా ఇచ్చారు కాకుండా మరి ఈ రకంగా వాళ్ళు ఇచ్చేస్తే మేము ఏ రకంగా బ్రతకాలో మాకైతే అర్థం అవ్వట్లేదు పరిస్థితి. అది దానికి ఇటు యాజమాన్యం కానీ అటు హెడ్ ఆఫీస్ కానీ అటు గవర్నమెంట్ ప్రభుత్వం కానీ యాక్షన్ తీసుకొని మాకు మీద మాకు ఎలా బ్రతకాలో మాకు చెప్తే మేము బ్రతుకుతాం. న్యాయం చేయమని అడుగుతున్నాం అంతేగాని. అది అంటే గ్యాస్ ప్రకారం ఒక ఫలానా కంపెనీకి సంబంధించి అయితే కాదు, అది మొత్తం జిల్లా వ్యాప్తంగా అండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎంతో మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి బ్రతుకు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఆలోచించాలి. ఈ కరోనా టైంలో కూడా ఇప్పుడు ఒక పోలీస్ శాఖ కానీ ఓ మున్సిపల్ శాఖ కానీ హాస్పిటల్ శాఖ కానీ ఒక ఎన్నో ఒక గుర్తింపు అనేది ఉన్నది. ఇగో ఇలా చేస్తాను అలా చేస్తాను. మేమైతే డెలివరీ చేసినప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ స్టవ్కు తగిలించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసి చెప్పి చక్కగా స్టవ్ పెట్టి వెలిగించి చూపించి అన్నీ చేసుకొని వస్తాను. కనీసం గుర్తింపు అనేది లేదు. ఏంటంటే డెలివరీ బాయ్ అంటే ఏంటి, ఎన్ని ఎంత బాధపడదు ఈ కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి గ్యాస్ ఇచ్చి వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకొని వస్తాను. కనీసం ఇక్కడ ఇబ్బంది అంటున్నారు కదా, అంటే ఇచ్చే దగ్గర కూడా ఇబ్బంది పెడతారు కాస్త ఇస్తారు. వాళ్ళు మంచి కస్టమర్స్ మీదే మీకు తెల్లారనేది బ్రతుకుతాను. వాళ్ళు ఇచ్చే జీతం అంతే మాకు పెట్రోల్ తెల్లారనేస్తే దానికి 200 రూపాయలు ఆయిల్ అవుతారు, దానికి పెట్టుబడి దానికి రిపేర్స్ వస్తాయి, దానికి బండి రేట్లు పెరిగిపోను, ప్రతి రేట్లు పెరిగిపోను, రిపేర్స్ పెరిగిపోను. ఆ బండి మేమే తీసుకుంటున్నాం, ఏది కూడా ఇచ్చేదాన్ని మేమే తీసుకుంటున్నాం, బ్రతుకుతాను. బ్రతికేది అది ఇదంతటికీ కారణం అంతే మాకు బ్రతికితే చూపించమను అంతే, ఇంకేం లేదు. ఎలా బ్రతకాలి ఏంటి ఏ రకంగా అనేది అది వాళ్ళు అఫీషియల్గా అనఫీషియల్గా అఫీషియల్గా చూపించమని చెప్తాను. అదే మేము కోరుకునేది. సో మా బతుకు అనేది ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. బతుకు తీరు ఎలా అంటే మేము ఎలా బతకాలో కనీసం అదైనా చెప్పమనండి, లేదంటే మేము డిమాండ్ చేసినట్టుగా మాకంటే ఒక జీతం అనేది ఫిక్స్ చేసి 20,000 పైగా మాకు అందిస్తే అదే మాకు సంతోషం అంటూ ఇటు ప్రభుత్వాన్ని వారు కోరడం జరుగుతుంది. అంటే వీరు కోరిన దాని ప్రకారం ప్రభుత్వ యాజమాన్యానికి ఒక ఆదేశాలు జారీ చేస్తుందంటూ వారైతే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి అప్డేట్స్ని మీకు అందిస్తూనే ఉంటుంది ఎస్కీ హంగామా.